భయపడడానికి ఏమీ లేదు. గుడ్ న్యూస్ ఏ మీరు తలికపోతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ రాగానే నాకు తెలిసిపోయింది సర్, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానని. అయినప్పటికీ మీ మొహంలో సంతోషం లేదే. అదే సర్ నా సమస్య. నా భర్త 2 సంవత్సరాలుగా అబ్రాడ్ లోనే ఉన్నారు. ఓ అదే అన్నమాట మీ మూడ్ అప్సెట్ కారణం. ఇటువంటి కేసులు ఇప్పుడు సాధారణంగా జరుగుతున్నాయి. భయపడకండి, చూసుకుందాం. అది కాదు సర్, నా భర్తకి 100% నిజాయితీగా ఉండాలనుకునేదాన్ని నేను. అసలు ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు సర్. వాట్ డు యు మీన్? నాకేమీ అర్థం కావటం లేదు. అవును సర్, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరని నాకు అసలు తెలియదు సర్. సరే, మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మావయ్య భోజనానికి రండి. ఆ ఇదిగో వస్తున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తానా? ఈనే అబ్దుకా, నా భర్త నాన్న. నక 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 డండనక డండనక నక నక డండనక ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే. సబు, ఇప్పుడు మీరు మార్కెట్ కు వెళ్తున్నారా? నేను బండి తుడిచిన తర్వాత మార్కెట్ కు వెళ్తాను. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఏ రే ఆగరా, నేను డ్రాప్ చేస్తాను. నేను ఫ్రెండ్ తో వెళ్తాను. రా, నేను వస్తాను. తనే సాబు, మా ఇంటి డ్రైవర్. సాబర్, టీ తాగేసి వెళ్ళు. నాకు టీ అక్కర్లేదు. ఇతనే సాబర్, నా భర్త తమ్ముడు. చాలా కోపిష్టివాడు. మా అత్తగారింట్లో ఆడవాళ్ళంటూ ఉండేది నేను ఒకదాన్ని. అంటే మీకు ఇంతవరకు పిల్లలు లేరా? నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, ప్లస్ వన్ చదువుకుంటున్నాడు. ప్లస్ వన్నా? చాలా చిన్న వయసులోనే పెళ్ళైనట్టుగా ఉంది. అవును సార్. చాలా కాంప్లికేటెడ్ కేసు ఇది. ఒకటి, మీ భర్త తండ్రి అయి ఉండాలి. అలా కాదంటే మీ డ్రైవర్ సాబు. లేదంటే మీ భర్త తమ్ముడు సాబీర్. ఖచ్చితంగా ఈ ముగ్గురులో ఒకరే మీ గర్భానికి కారణం. అది ఎవరని తెలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా డాక్టర్? మీరు ఈ రాత్రి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ముగ్గురిని మీరు గమనిస్తూ ఉండాలి. అమ్మా, డాడీ ఫోన్ చేశారమ్మా. అమ్మా. ఆ, మీ నాన్న ఫోన్ చేశారా? నువ్వు ఐఫోన్ అడిగావని చెప్పాను, సరేనా? మంచి అమ్మా. నేను నలుగురిని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ సీరియల్లో ఉన్న అమ్మాయి లాంటి దాన్ని పెళ్లి చేసుకోలేదే. నాన్న, ఇంకో పెళ్లి చేసుకోపోయావా? మనలో ఏ సయం ఉంటే ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకోవచ్చురా. ఈ టీవీని పగల కొట్టేస్తాను. ఈ సీరియల్ని ఎప్పుడు ఆపుతారో అప్పుడే ఈ కుటుంబం బాగుపడుతుంది. సీరియల్ రేపు చూసుకోవచ్చులే నాన్న. అందాన్ని ఆస్వాదించలేకపోతున్నానే.